अंदर की नमस्कार ना पेर अभिषेक नेनु इकड़े पिल्ले की साइंस ट्यूशन चेप्तानु मन देश में एंत मंदिर पोरा मन इंडिपेंडेंस 1947 मन इंडिपेंडेंस कारण मन इंडिपेंडेंस जरूर का 1947 टाइम पोराड़न वारे अंत पोराड़े वारे स्मरिंचुकुंटाम एंदुकंटे वार पुनादि लेकुंटे इक्कड मन की इंडिपेंडेंस वच्चेदि कादु इक्कड इंडिपेंडेंस अंटे 1947 टाइम पोराड़न वाळ्ळंदा अंत मुंदु पोराड़न वाळ्ळनि इंस्पिरेशन तीसुकुन्न वाळ्ळे अला मेमु खुदिराम बोस एवरु मर्चिपोकुंडा ఈ స్కిప్ లైన్ ని ప్లే చేస్తున్నాం తాత తాతకు మంచి కదే పోవా మంచి కదరా అయితే అనగర గారు చాపలు ఉంటాయి అవి మంచి ఫ్రెండ్స్ అవ ఒక రోజు ముచ్చట వీరుడిగా చెప్పాలి అయితే మీరు మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే మీ తాత కూడా ఒక ఫ్రీడమ్ ఫైటరే నేను కూడా ఒకప్పుడు పోరాడేవాడిని అయితే నా స్నేహితుడి గురించి మీకు చెప్తాను నేను ఆయన చూశాను అది ఒక నిజమైన స్టోరీ వినండి అయితే 1889 వెస్ట్ బెంగాల్లో పుట్టిన ఒక వ్యక్తి గురించి చెప్తాం మనము జనరల్గా మొట్టమొదటి పోరాడిన వ్యక్తి ఎవరంటే ఏం చెప్తాం అది చిన్న వయసులో చనిపోయిన వ్యక్తి ఎవరంటే ఏం చెప్తాం భగత్ సింగ్ అని చెప్తాం కాదు భగత్ సింగ్ అంటే ముందు ఇంకొక ఆయన 19 సంవత్సరాలుగా చనిపోయిండు ఆయన పేరే ఖుదీరాం బోస్ ఆయన కథనే మీకు చెప్పబోతున్నా ఇప్పుడు అయితే ఖుదీరాం బోస్ 1889 వెస్ట్ బెంగాల్లో జన్మించారు అలా చిన్నప్పటి నుంచి అతనికి చదువు అంతగా నచ్చేది కాదు చదువు కాకుండా మిగతా విషయాలు అన్నీ నచ్చేవి అలా తన 8వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది అలా తన చిన్నప్పటి నుంచి దేశభక్తుల గురించి వారి కథల గురించి మన దేశానికి కావాల్సిన వ్యక్తులెవరు యువత ఎలాంటి పనులు చేయాలి వీటన్నిటి విషయాల మీద నేర్చుకుంటూ ఉండేవాడు 8 సంవత్సరాల్లోనే అలాంటి నేర్చుకున్నాడంటే ఇక పెద్దగయ్యాక ఇంకెలా ఉంటాడు అలా తన 16 ఏట ఈ సంఘటన జరిగింది బంకించంద్ర చటర్జీ రచించిన ఆనందమట పుస్తకాన్ని చదవండి అందులో మన దేశం గురించి మన భారతీయుల గురించి ఉంటుంది మళ్ళాంటి యువకులు తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని చదవాలి ఇంకా ఆయన రచించిన వందే మాతరం గేయం మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి అది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ గేయంగా మారే అవకాశం ఉంది అందులో ఉన్న సారం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆయన తనని తాను దేశభక్తుడిగా మార్చుకోవడమే కాదు మిగతా వారందరికీ కూడా తన నాలెడ్జ్ని మొత్తం పంచేవాడు ఎలా అంటే అప్పటికి అతను టైంలో రాసిన బంకించంద్ర చటర్జీ గారి పుస్తకాలైనా వందే మాతర గేయాన్నైనా ఇతరులందరికీ తెలిసే విధంగా అందరికీ చెప్పేవాడు అలా అన్నీ తెలుసుకుంటూ చాలామంది నాయకులతో దేశభక్తులతో కలిసి తిరిగేవాడు అలా ఒకరోజు ఒక సన్నివేశం ఏర్పాటు చేశారు ఒక సమావేశంలో అందరూ దేశభక్తులు దేశభక్తి నాయకులు అందరూ ఒక దగ్గరికి వచ్చేవారు వచ్చి కరపత్రాలు పోస్టర్స్ అన్ని పంచేవారు అక్కడ వాళ్ళ ఐడియాస్ దేశ మనకు స్వాతంత్రం రావడానికి ఎలాంటి పనులు చేయొచ్చు అనే విషయాలన్నీ అక్కడ చెప్పేవారు వారు ప్రదర్శన చేసేవారు అలా ఆ దేశభక్తుల మధ్యలో కొన్ని బ్రిటిష్ గుండెనక్కలు కూడా ఉండేవి అలా తన 16 ఏట ఇలా ఒక సంఘటన జరిగింది అది చూడు ఆ చిన్న పిల్లవాడు కరపత్రాలు పంచుతూ అందరిని నచ్చగొడుతున్నాడు అయితే మనం పోలీసు వాళ్ళకి చెప్తాం లేకుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా మంది తయారవుతారు అనుమతి లేకుండా నన్ను ఎలా తాకుతావు అలా తన 16 సంవత్సరంలోనే ఒక బ్రిటిష్ అధికారి చేసుకునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉన్న దేశభక్తులు ఆ నాయకులు అందరూ నివ్వెరిపోయారు ఇంతటి ధైర్యం ఎక్కడిది మనకి మనమే వాళ్ళ కోసం ఏం పోరాడట్లేదు ఇంకా మనకి టైం ఉంది అని చూసుకుంటున్నాం 16 సంవత్సరం అంటే ఎలా చేశాడనే అందరూ నివ్వెరిపోయారు అలా ఒక పోలీస్ అధికారి మీద చేయేసినందుకు
తనని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్ బయట కొన్ని వేల మంది జనాలు వచ్చి గుమిగూడారు. ఎందుకంటే ఆ సమావేశంలో కొన్ని వందలాది మంది దేశభక్తులు కొందరు నాయకులు ఉన్నారు. అలా ఆ నాయకులు ఇంకా మిగతా వారందరికీ చెప్తూ ఉన్నారు, ఇలా ఒక 16 ఏళ్ల అబ్బాయి బ్రిటిష్ అధికారులు చేశాడు, అందుకు అతన్ని జైల్లో వేశారని. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ బయట కొన్ని వేలాది మంది వచ్చి నినాదాలు చేస్తుండేవారు. అయినా బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టకుండా అతనిని కోర్టులో హాజరుపరిచారు. ఆ కోర్టులో ఇలా జరిగింది. నువ్వు చిన్న పిల్లాడివైనందున నీకు శిక్ష విధించడం జరగదు. నువ్వు ఇలాంటివి నీ భవిష్యత్తులో చేయవని భావిస్తున్నా. తన ఒక చిన్న పిల్లాడ అయినందున, అంటే ఒక మైనర్ అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి తనకి ఎలాంటి శిక్ష విధించలేదు. మరి కుదిరాం బోసి అనుకోవచ్చు కదా, అమ్మనని పోలీసులు పట్టుకుంటారు, కోర్టులో వేస్తారు, ఉరి శిక్ష విధించుతారేమో అని భయపడి ఉండొచ్చుగా. అలా భయపడలేదు. ఆ కోర్టు బయటికి వచ్చాక కొన్ని రోజులు, అంటే బయటికి వచ్చిన క్షణమే తన పోరాటం గురించి చేస్తూ ఉండేవాడు, నాయకులతో తిరుగుతూ ఉండేవాడు ఎలాంటి భయం లేకుండా. అలా ఒకరోజు నాయకుల సమావేశం జరిగింది. ఎలాంటి సమావేశం అంటే, అక్కడ కింగ్స్ ఫోర్డ్ అనే రాజు ఉంటాడు. వాళ్ళు ఉండే ఊర్లో వెస్ట్ బెంగాల్లో ఒక కింగ్స్ ఫోర్డ్ అనే రాజు ఉంటాడు. ఆ రాజుని చంపేయడానికి, అతను చేసే అక్రమాలను ఆపేయడానికి పథకాన్ని పడుతున్నారు. ఈ పథకానికి నాయకులు అందరూ వచ్చారు. ఆ నాయకుల్లో అరవిందో ఘోష్ గారు కూడా ఉన్నారు. అరవిందో ఘోష్ గారు మిగతా నాయకులు కలిసి కుదిరాం బోస్ని ఈ పథకానికి నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇంకా కుదిరాం బోస్తో పాటు ప్రొపెల్ల కుమార్ని కూడా ఎన్నుకున్నారు. అలా కుదిరాం బోస్కు ప్రొపెల్ల కుమార్కు అక్కడ స్నేహం ఏర్పడింది. తర్వాత ఈ సమావేశం అయిపోయాక ఆఖరికి నాయకుడిగా కుదిరాం బోస్ని, ప్రతి నాయకుడిగా ప్రొపెల్ల కుమార్ని ఎన్నుకున్నారు. తర్వాత ఆ నాయకుడు ప్రతి నాయకుడిని ఎన్నుకున్నాక అందులో దేశభక్తి నాయకులలో పెద్దవారిలో ఒకరు వచ్చి ఇలా అన్నారు, నువ్వు ఇంత పెద్ద సాహసం చేస్తున్నావు కదా, దీని వల్ల జరిగే పరిణామాలు ఏమిటో నీకు తెలుసా? మహాయుద్ధం పట్టుబడితే నన్ను ఉరితీస్తారు కావచ్చు, కానీ నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్ని భరత మాతలే. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నేను చస్తే మళ్ళీ పుట్టి మళ్ళీ పోరాడతా, ఇలా మనకు స్వాతంత్రం వచ్చే వరకు పోరాడతా. తనకి ఈ సంఘటన జరిగినప్పుడు తనకి 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలకి అతను ఎంత బుద్ధి లేకుండా ఉన్నాడు చూసారా, ఎంత పిచ్చోడో చూసారా. తను చేస్తాడట, మళ్ళీ పుడతాడట, మళ్ళీ పోరాడతాడట, మళ్ళీ చేస్తాడట. అంటే దేశభక్తిని మొత్తం ఇముడ్చుకొని ఉన్నాడు. తన శరీరం నిండా దేశభక్తే ఉంది. అందుకే అలాంటి మాటలు వచ్చాయి. అలా ఎప్పుడు ఏదో ఇలాంటి మాటలు మాట్లాడుతూ చాలా మందిని ఆదర్శంగా తన వైపు తిప్పుకున్నాడు. అలా ఆ రోజు రానే వచ్చింది పథకాన్ని చేసే రోజు. కింగ్స్ ఫోర్డ్ అనే రాజు చంపేయాలి. ప్రొపెల్ల కుమార్, కుదిరాం బోస్ ఇద్దరు బయలుదేరారు. వారి పథకం ఏంటంటే, కింగ్స్ ఫోర్డ్ బయటికి వచ్చి దాని గుర్రపడిలో బయటికి వచ్చాక తన మీద బాంబు విసరడం. ఆ రోజు రానే వచ్చింది. ఒక్కసారి ఆ బాంబు విసిరేగానే ఆ గుర్రబండి ముక్కలు ముక్కలు అయిపోయింది. అందులో ఉన్న మనుషులు కూడా మొత్తం చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నారు. అలా కింగ్స్ ఫోర్డ్ చనిపోయిన ఆనందంతో, మళ్ళీ ఎవరైనా పట్టుకుంటారనే భయంతో కింగ్ కుదిరాం బోస్, ప్రొపెల్ల కుమార్ ఇద్దరు చెరొక దిక్కు పరిగెత్తారు. అలా ప్రొపెల్ల కుమార్ పరిగెడుతూ ఒక 2 రోజుల దాకా పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెట్టి పోలీసులకు దొరికిపోయాడు. కుదిరాం బోస్ పరిగెట్టి ఒక రైలు పట్టాల మీద నుంచి ఒక 25 మైళ్ళు పరిగెట్టాడు. 25 మైళ్ళు పరిగెట్టాక అక్కడ ఒక ఛాయ్ షాప్ ఉంది, అందులోకి వెళ్ళాడు. అక్కడ ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది.
ఇలా మన దేశంలో దేశభక్తులు దేశభక్తులు అందరూ పోరాడుతున్న సమయంలో సమరయోధులు పోరాడుతున్న సమయంలో మన దేశస్థులే బహుమతుల కోసం డబ్బు కోసం మన వాళ్ళని పట్టించేవారు. వారికి తెలియదు మీరు ఎంతటి పోరాటం చేస్తున్నారు, వారికి తెలియదు దీని వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటో. దానివల్ల ఖుదీరామ్ బోస్ ఆ రోజు పట్టుబడ్డాడు. మళ్ళీ అతనికి ఎంత బాధేసిందంటే ఎంతో కష్టపడి అక్కడ బాంబు విసిరేసినాక కూడా ఆ కింగ్స్ వార్డ్ చనిపోలేదు. అయినా కూడా ఏం చేయలేక ఇక పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులకు పట్టుబడ్డాక తన ఒక మేజర్ అయినందున తనని కోర్టులో ప్రవేశపెట్టారు. As your actions are against the British, you will be handed to death. నువ్వు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నిన్ను ఉరి తీయడం జరుగుతుంది. నీ చివరి కోరిక ఏంటి? నా చివరి కోరిక ఇక్కడే ఈ సభలో అందరి ముంగట బాంబు ఎలా తయారు చేయాలో చెప్పాలనుకుంటున్నాను. నీ చివరి కోరికను మేము నెరవేర్చలేము. అయినా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు? నీకు ఎలాంటి బాధ భయం లేవా? నాకు చనిపోతున్నందుకు ఎలాంటి బాధ భయం లేదు, కానీ నేను వేసిన బాంబు ఆ కింగ్స్ ఫార్మ్ మీద పడలేదు అనేదే నా బాధ. ఒకవేళ ఆ బాంబు కింగ్స్ ఫార్మ్ మీద పడుంటే నేను ఎంతో సంతోషించేవాడిని. నన్ను వీలైనంత త్వరగా ఉరి తీయండి. నేను మళ్ళీ పుట్టి మళ్ళీ మీ బ్రిటిష్ ప్రభుత్వంతో తిరుగుబాటు చేస్తాను. వందే మాతరం. అతనికి అంత నాలెడ్జ్ ఉంది, అంత దేశభక్తి ఉంది, అయినా ఇక ఏమి చేయలేదు. 19 సంవత్సరాలు ఒక మేజర్ అయినందున బ్రిటిష్ ప్రభుత్వం తనకి ఉరిశిక్ష విధించింది. ఇక ఏం చేసేది లేక ఉరికమ్మం ఎక్కబోతున్నాడు. ఉరికమ్మం ఎక్కేటప్పుడు తన చేతిలో ఒకటే పుస్తకం ఉంది, అదే మన దేశాన్ని యొక్క మహాగ్రంథం భగవద్గీత. ఆ పుస్తకంతో తన ఉరికమ్మం ఎక్కాడు. వందే మాతరం, 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 వందే మాతరం. అలా అతన్ని ఉరి తీయడం జరిగింది. అతను ఎంత దేశభక్తుడు అంటే చనిపోయేటప్పుడు కూడా వందే మాతరం వందే మాతరం అంటూ చనిపోయాడు. 19 సంవత్సరాలకే ఇంతటి ధైర్యం ఎక్కడిది, ఇంతటి సాహసం ఎలా చేశాడు అని ప్రతి ఒక్కరూ తనని ఆదర్శంగా తీసుకునేలా చేసుకున్నాడు. అలా ఇతన్ని చూసి కొన్ని వేలాది మంది ఆదర్శంగా తీసుకున్నారు. మనం ఒక్కసారి మళ్ళీ ఎన్నికెళ్తే ఆ కోర్టు సమావేశంలో ఖుదీరామ్ బోస్ చాలా బాధపడ్డాడు. నేను వేసిన బాంబు కింగ్స్ ఫార్డ్ మీద పడలేదే అనే బాధనే అతనిలో ఉండేది. మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ కింగ్స్ ఫార్డ్ ఖుదీరామ్ బోస్ వల్లనే చనిపోతాడు. ఎలానో చెప్తా వినండి. అయితే ఖుదీరామ్ బోస్ ఎంతో మందిని ఆదర్శంగా తీర్చిదిద్దాడు కదా. అప్పుడు ఆ మనుషులంతా ఆ యువత అంతా ఖుదీరామ్ బోస్ కి ఖుదీరామ్ బోస్ తో సహా నినాదాలు చేసేవారు. అంటే జై ఖుదీరామ్ బోస్ అని ఇలా నినాదాలు చేసేసరికి ఆ కింగ్స్ ఫార్డ్ లో వరకు పుట్టింది. అరే వీరు ఏదో నేను ఖుదీరామ్ బోస్ చనిపోకపోవచ్చు, వీరందరూ ఖుదీరామ్ బోస్ లానే ఉన్నారని చెప్పి అతనికి భయం మొదలైంది. అలా అతని తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రాజీనామా చేశాక మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలనే చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే భయం భయంగా బతికేవాడు. ఎవరు ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి చంపేది తెలియదు, ఎవరు ఎటు నుంచి బాంబు వచ్చి తెలియదు. అలా చనిపోయాడు ఖుదీరామ్ బోస్. అలా బాధపడ్డాడు. కింగ్స్ ఫోర్ట్ చనిపోలేదే నా వల్ల అని బాధపడ్డాడు. కాకపోతే ఖుదీరామ్ బోస్ చనిపోయాక కూడా కింగ్స్ ఫోర్ట్ చనిపోయాడు. అలా ఒక దృఢమైన సంకల్పం తీసుకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పడానికి ఖుదీరామ్ బోసే నిదర్శనం.